ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వైఎస్ జగన్కు పార్టీలో కూడా అత్యంత నమ్మిన బంటిగా మెలిగారు. 2024 ఎన్నికల్లో అసలు ఆయనకు టికెట్ ఇస్తారా లేదా అంత సస్పెన్స్ రాజకీయాలు సాగాయి. దీంతో ఆయన వైఎస్ జగన్కు బహిరంగంగానే అసంతృప్తి బావుట ఎగురవేశారు. ప్రస్తుతం బాలినేని మనస్సు మారుతుంది, పార్టీ మారుతారనే ఊహాగానాలు వస్తున్నాయి. మరి బాలినేని ఎటువైపు, నిజంగానే ఆయన పార్టీ మారుతారా? మరి పార్టీ మారితే ఏ పార్టీలోకి వెళ్తారు? బాలినేని అడుగు ఎటువైపు, స్పెషల్ స్టోరీలో చూద్దాం. రెండు వేల 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం చవిచూసింది. దీంతో జగన్ ఎంతో ప్రాధాన్యమిచ్చిన కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. వైసీపీలో కీలక నేతలుగా ఉన్న ఆళ్ల నాని, మోపిదేవి వంటి వారు కూడా పార్టీని వీడారు. ప్రస్తుతం మరో కీలక నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారట. త్వరలోనే జనసేనలో చేరే అవకాశం ఉందంటున్నారు. పార్టీ మారే అంశాన్ని తన అనుచరులకు బాలినేని చెప్పినట్లు సమాచారం. వైసీపీ హయాంలో కేబినెట్ పదవి దక్కకపోవడం, వైసీపీ అధినేత ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో బాలినేని కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. బాలినేని పార్టీ మారతారనే వదంతులు రావడంతో వైసీపీ అధినేత జగన్ నుంచి పిలుపొచ్చింది. గతంలో ఎన్నోసార్లు జగన్ను కలవాలని అనుకున్నా అనుమతించలేదు. తాజాగా బాలినేనికి జగన్ ఫోన్ చేయడం సంచలనం కలిగిస్తోంది. జగన్ తనంతట తానుగా పిలవడంతో వెళ్లి కలిశారు. ఇకపై తాను పార్టీలో ఉండలేనని, ప్రాధాన్యత లేదని బాలినేని చెప్పారట. దీంతో వైఎస్ జగన్తో చర్చలు అసంపూర్తిగా ముగిసినట్టు తెలిసింది. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారడానికి ప్రధాన కారణం మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలే మరో కారణమని అంటున్నారు. బాలినేని ఒకవేళ పార్టీ మారితే జనసేనలో చేరొచ్చనే ప్రచారం జరుగుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్తోనూ బాలినేనికి మంచి సంబంధాలున్నాయి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పవన్ కళ్యాణ్పై బాలినేని ఎప్పుడూ విమర్శలు చేయలేదు. మరోవైపు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో బాలినేనికి రాజకీయ వైరం ఉంది. దీంతో ఖచ్చితంగా బాలినేని పార్టీ మారితే కనుక జనసేనలోకే వెళ్తారని అంటున్నారు. రెండు వేల 2019 జగన్ అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గంలో బాలినేనికి చోటు దక్కింది. విద్యుత్ అటవీశాఖ మంత్రిగా ఆయన 2.5 ఏళ్లు పనిచేశారు. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డితో విభేదాలతో పార్టీలో తనను అణగదొక్కారనే భావన బాలినేనిలో బలంగా ఉంది. మళ్లీ తన అనుచరులు కార్యకర్తల్లో ఒక స్థైర్యం నింపాలంటే పార్టీ మారక తప్పని స్థితి నెలకొంది. రానున్న రోజుల్లో బాలినేని వైఖరి మరింత స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.